విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కౌలు రైతులను ఆదుకోవాలి. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ డాకూర్ గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఎకరానికి 40,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ జనజాగృతి సేన ఆధ్వర్యంలో నవంబర్ 4 నుండి 17 వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి సేన జిల్లా అధ్యక్షుడు బంగారు కృష్ణ, చిరంజీవి అభిమాన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లడ్డు చిరు, మల్లేష్ చారి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతులు ఈరోజు అకాల వర్షాలతో పంటలు నష్టపోయి వాళ్ళు ఈరోజు చాలా తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. కాబట్టి దుఃఖంలో ఉన్న రైతులకు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మేము జనజాతి సేన ఆధ్వర్యంలో నిన్న 4వ తేదీ నాడు చిత్తూరు మండలం శివంపేట గ్రామంలో మేము రైతు భరోసా యాత్ర ప్రారంభించడం. ఈరోజు మా రైతు భరోసా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పంటలు నష్టపోవడం వల్ల రైతులు ఈరోజు పూర్తిగా ఈరోజు పెట్టిన పెట్టుబడులు చేతికి రాక ఈరోజు చాలా తీవ్రమైన నష్టంలో ఉన్నారు. ఈరోజు పంట సాగు కోసం రైతులు అదేవిధంగా కౌలు రైతులు కూడా ఈరోజు అప్పు చేసి మరీ కౌలు చెల్లించి ఈరోజు పంట పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పత్తి పంట కానీ వరి పంట కానీ మిగతా అన్ని రకాల పంటలు కూడా ఈరోజు వర్షానికి పూర్తిగా నష్టపోయారు. ముఖ్యంగా పత్తి పంట గతంలో ఎకరాకు 15 క్వింటాలు వస్తే ఈ ఏడాది కనీసం 3 నుండి 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఈ సంవత్సరం కౌలుకు సంబంధించిన ధరలు పెరిగినాయి, అదేవిధంగా కూలీలకు సంబంధించిన ధరలు పెరిగినాయి, అదేవిధంగా ఈరోజు యూరియాలు మందులు వీటికి సంబంధించిన ధరలు కూడా పెరిగినాయి. మొత్తం మీద రైతు మీద అంతా భారమే పడుతుంది, వాళ్ళకంతా కూడా నష్టమే జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి ఈ పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు 40,000 ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వాలు గతంలో రైతులకు పంట బీమాకు సంబంధించిన చెల్లించేది, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పంట బీమా చెల్లించలేదు. దీంతో ఈ అనుకోని వర్షాలు రావడం వల్ల ఈరోజు రైతుల మీద ఈరోజు భారం పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ నష్టపరిహారం 40,000 చెల్లించాలి. అదేవిధంగా రైతులకు సంబంధించి రుణాలు ఏవైతున్నాయో 100,000 రూపాయల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైతులకు ఎవ్వరు కూడా ఈరోజు మాఫీ పక్కన పెడితే మాఫీ 25,000 వరకు కూడా మాఫీ కాలేదు. అదేవిధంగా కొత్త రుణాలు కూడా ఎవరికి రాలేదు. చాలామంది రైతులకు కూడా అప్పు దొరకక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు లేరు, అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పంటలన్నీ నష్టపోవడం వల్ల కూడా వాళ్ళు ఈ అప్పు ఎట్లా తీర్చాలో తెలియక ఈరోజు రైతులంతా ఈరోజు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా రైతుల పక్షాన్ని నిలబడితే ఈరోజు రైతులకు కనీసం ఎకరాకు 40,000 రూపాయలు చెల్లించి వాళ్లకు భరోసా ఇవ్వ కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం మేము 20 నవంబర్ నాడు జిల్లా కేంద్రం సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ సమీకరించి అక్కడ ధర్నా చేపడతామని చెప్పి సందర్భం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి 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 పంట నష్టపోయినది ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి 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 పంట నష్టపోయినది ఎకరాకు 40,000 రూపాయలు చెల్లించాలి చెల్లించాలి ఆదుకోవాలి కౌలు రైతులను వెంటనే ఆదుకోవాలి 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 కౌలు రైతులను వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి మాఫీ చేయాలి రుణమాఫీని మాఫీ చేయాలి మాఫీ చేయాలి మాఫీ చేయాలి 100,000 రూపాయల వరకు రుణమాఫీని మాఫీ చేయాలి మాఫీ చేయాలి మాఫీ చేయాలి 100,000 రూపాయల వరకు రుణమాఫీని మాఫీ చేయాలి మాఫీ చేయాలి.